ప్రసాద్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు మన కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా నేను ఇది చేశాను అది చేశాను నాకు ఓట్లేయండి అని చెప్పకుండా, నేనేమో ఇదే నాకు చివరి ఎన్నికలు, నేను అక్కడేమో శపథం చేసి వచ్చాను, అక్కడ లేకపోతే నాకు చివరి ఎన్నికలు అయిపోతాయి, మీరు ఓట్లేయాలి అని అంటున్నారు. చెప్పుకునేటటువంటి అవకాశమే ఆయనకి లేదా? ఏమి చేయలేదా 2014 నుంచి 19 వరకు? పోని ఒక ప్రభుత్వం మీద ఏదైనా ఉద్యమం నిర్మించారా అంటే లేదు, అవకాశమే లేదు, ఆ అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజా సమస్యలు ఏమైనా పోరాటాలు చేశారంటే అది లేదు, ఆ అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకు ఓట్లేయాలి? ఆయన ఏదో చివరి ఎన్నికలని ఓట్లేయాలా? అంటే 2014లో కూడా అలాగే అధికారంలోకి వచ్చారు సార్. నా అనుభవం దృష్టిలో ఉంచుకోండి. ఈ రాష్ట్రం విడిపోతే నేనే సమర్థుడైనటువంటి నాయకుడిని. ఈరోజు అలా చెప్పే ఆ రోజున ఉమ్మడిగా బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముగ్గురు కలిసి ఆ రోజున కూడా చాలా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజున నమ్మి అధికారం ఇచ్చారు, లేదా ఆ రోజునే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారండి. కానీ 5 సంవత్సరాలు ప్రజలు ఆయన పరిపాలన చూస్తున్నారండి. 5 సంవత్సరాల పరిపాలనలో బీజేపీతో స్నేహం చేసి ఉన్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారితో స్నేహం చేసి ఉన్నారు. అప్పుడు ఆయన పరిపాలన చూసి ఎప్పుడు లోటుపాట్లు జరిగినా ప్రశ్నిస్తాను అవసరమవుతాయి అన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు. వీరికి ఇబ్బంది వచ్చి లాస్ట్లో బీజేపీ కానీ జనసేన కానీ ఎన్నికల ముందు వేరైనారు తప్ప ఎప్పుడు మరి ఆ రోజున వీరెవరో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈ రోజున 5 సంవత్సరాలు పరిపాలన ఏ రకంగా రాష్ట్రం విచ్ఛిన్నమైంది, ఏ రకంగా ఈ రాష్ట్రం ఈ పరిపాలనలో నష్టపోయినారు చూసినే ప్రజలు తిరస్కరించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఈర్షపడుతూ ఉన్నారు. ఈ రోజు నరసాపురం నియోజకవర్గ పర్యటన చూసి చాలామంది ఆశ్చర్య, ఎందుకనంటే ఒక నియోజకవర్గానికి ఈ రోజున 3,300 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి, నా నియోజకవర్గంలో చూసినట్టయితే సుమారు 5,000 కోట్ల రూపాయలండి ఈ రోజు వరకు. డెవలప్మెంట్కి సంబంధించి 3,700 కోట్లు, సంక్షేమానికి సంబంధించి 1,150 కోట్లు కలిపి ఈ రోజు 4,850 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఖర్చు పెట్టున్నారు. అలా సంక్షేమం చేసినచ్చు, అభివృద్ధి దిశగా మీరు వెళ్తూ ఉండొచ్చు. ఖర్చు పెట్టిన దాని కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తా ఉంది, అందుకనే ప్రజలు నమ్మారు. రైట్, అయితే కుప్పంలో కూడా గెలుస్తామనే జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు. ప్రసాద్ రాజు గారు, ఇక్కడ ఓకే మీకు అభివృద్ధి చేశాము లేకపోతే సంక్షేమం చేశాము మాకు ఆ నమ్మకం ఉంది అని అంటున్నారు కదా, కుప్పంలో కూడా గెలిచేంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఈ రోజున శాచురేషన్ మోడ్ అండి. ఇప్పుడు జగన్ గారి కాన్సెప్ట్ వినండి, ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాం 175కి 175, మాకు ప్రెస్టేజన్లు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు అనుకుంటాడు 175కి 175 గెలవాలన్నటువంటి పట్టుదల. ఈ రోజున ప్రతి కుటుంబంలో నేరుగా ప్రతి లబ్ధిదారుకి గుర్తించి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి నేరుగా లబ్ధి జరుగుతూ ఉంది. ఇవాళ పార్టీల చోట్ల, కులాల చోట్ల, మతాల చోట్ల ఇవాళ వారు ప్రేమ కావాలా, అభిమానం కావాలా, నమ్మకం కావాలా? ఈ రోజు నాకు న్యాయం జరిగింది అని నమ్మి ఓటేయాలి తప్ప మీరు బలవంతంగా ఓటేయించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందువల్ల చేసి చూపించి ఈ రోజున మేము మీ మద్దతు అడుగుతూ ఉన్నాం. అదైనా మీకు నచ్చితేనే, ఈ రోజున ఎవరినే బలవంతం లేదు. నువ్వు చేసినా చేయకపోయినా నీ సంక్షేమం అప్పట్ల, అభివృద్ధి అప్పట్ల. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మన ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు, బీజేపీ అంటోంది, అంటే సీఎం గారు వ్యాఖ్యలు వింటే అలా అదేనండి. మాకు ఫ్రస్ట్రేషన్ అయితే నిజంగా ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ ఉంటే 175 గెలవాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. రైట్, ఎందుకనంటే ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు సంక్షేమం అందించాం, ప్రతి కుటుంబానికి అందించాం, పరిపాలనే వినూత్నమైనటువంటి పరిపాలన ఈ రోజున తీసుకొచ్చాం. ఎందుకు ఈ రోజున ప్రతి ప్రజల దగ్గరికి పరిపాలన చేరువు చేశాం ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా. ఈ రోజున ఈ రాష్ట్ర పరిపాలన చూసి ఇదే బీజేపీ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరువే ఒక నిదర్శనం. రైట్.